పట్టం రాన వచ్చిండు బెమ్మ ఓర్గల్లు పట్టం రామా వచ్చిన కర్యముల రాదు మాలవాడు బేతాళుడు రామా మా దొడ్డవాడు బేతాళ గురదాడి చెట్టు లేస్తే బేతాళ నల్లాడి చెట్టమ్మా అడ్డవారు ముళ్ళు ఒక నిలువు 12 ముళ్ళు ముగ సిరి బేతాళ ఒక 36 గదాల పొడుగు అగో వారు చేసుకున్న భార్యలు ఒక్క తక్కువ 30 మందినమ్మా ఏ లెక్క వరంగల్లో ఏలుతున్నాడో గుర్తు రాని మనల మీద కూర్చున్నాడు ఒక వాడే పేతాడు అదో మన పూరాజునమ్మా అగో కొడుకుని ఇవ్వని కోపాన బిడ్డని ఇవ్వని కోపాన శంభుని గుళ్ళు చెడమురుకులు వేసిండు అగో పక్క గొట్టానికి వచ్చి అగో నీసులు లేని దేవునికి ఒక నీసులు కలిపిండు అగో కౌసులు లేని దేవునికి కౌసులు కలిపిండు పేతాళుడు పన్నెండు సంవత్సరాలు ఒక గుళ్ళు ఒక పని చేపించిండు మాలవాడు బేతాళుడు ఆ నీసులకు కౌసులకు తట్టుకోలేక శంభు దేవుడు వచ్చి ఒక చిమద్దిరాజు కుమారుడు అగో సీతమ్మ కన్న కుమారుడు గటా గటాల వరుడు కరియమల మహారాజు అగో కళ చెప్పంగా ఆ కళ ఒక ఇన్నవాడు ఆ కరియమల మహారాజు అగో దేవతలు ఎక్కేది అగో చేజీ అగో గుర్రాన్ని వెక్కి ఒక ఓరుగల్లు కూర్చుండు ఓరుగల్లు పట్టం వచ్చి అగో శాప కంటి తరబాజు కళ కొక్కుది బంకటికే అగో కోడుగుట్ట నీలం ఎండి రేకులు మేడం పందం తాడు అగో పాత షాట పాత చీపిరి ఎడమ కాలు బూటు చెప్పు అగో బేతాడు ఒక ఆడ బిర్దామును కట్టిండు ఆ బిర్దామును ఒక చదువుకొని ఈ బిర్దాము కింద నుంచి ఈగిపోతే తక్కువ ఆడి కట్టిన బిర్దామును కింద నుంచి ఎక్కువ రాజుని ఎట్ట ఈగిపోవాలని అగో గుర్రాన్ని వెనుక మలుపుకొని ఏడుకొచ్చిండు అగో బేతాలను ఒక చిన్న భార్య స్త్రీ గోపి దొరసాని అగో తోట ఉన్నది ఆ తోట కడిగి కరిమల మహారాజు రాని వచ్చిండు పెరుగని ఉక్కు తరబాదు ఏనాడికైనా మూడు పుట్ట ఉక్కు తరబాదు అగో పలగొట్టిండు ఒక కరియ వల మారాదు చక్రం తోటనమ్మ నాశనం చేసిండు కరియ వల రాదు అగో బేతాళ్ళ కింద ఉన్న ఒక ఆర జట్టీలు వచ్చి అగో ఏనాటికైనా మల్లెపూల దండలు గుచ్చి అగో కరమరాజు ఒక ఏనాటికైనా ఒక మెడకేసిరు మొన్న పెద్ద వెనుగులు ఇంటికాడ చెప్పిన కథ ఇడికొచ్చింది ఇక ఏ నుంచి పారుమ్మ జయమామా కరిమల మా రాజు అగో మల్లెపూల పాన పేసుకొని మల్లెపూల పాన మీద కూర్చున్నాడు ఏ అటువంటి 12 మంది జట్టీలతో ఏమంటాడు కరిమల మా రాజు
ప్రియ బిడ్డలారా ఓ 12 మంది కటికీలు మంది కటికిలారా మీ పేరేంది మీ ఊరేంది అగో రాజంటే ఒక రాజు ఒక బేతాల కింద ఉన్న ఒక కటికిల అన్నారు మీ పేరే మీ పేరు మరి ఏం పేరురా మీ పేరు తవుట రాజమురా తవుట దారం ఒక తల వర్షం మన గాడు నీ పేరు ఒక పుల్లాకొచ్చి దొర అందరూ ఇంకా అంటలేరు ఇంకా జనం ఇంకా ఇప్పుడే ఈ పేరు పడ్డది అంతేగాని ఇంకా అనలే ఇంకా అనలే ఇప్పుడు అంటరా అన్నమాట ఇప్పుడు అంటారు ఇక రాబోయే రోజులలో కాబోయే ఎమ్మెల్యే నేనే కాబోయే ఎమ్మెల్యే నువ్వేనా మీ రాజు ఒక్క ఎవరన్నావు మా రాజా ఎవరారు వేస్తారు సరే బిడ్డ మీ రాజా బేతాడు మన రాజ కచ్చికి వెళ్తాడు రే ఒక్క మాట ఏం మాట తూర్పు దర్వాజు కట్టింది ఏంటి రవి అయ్యా నీ తెలవదా అది ఒక ఏది ఆ బేతాలు కట్టిండు అటువంటి గంట మోసాలయ్యా గంట మోసాల గంట మోసాల కొక్కుది పంకటంకే కోరుకుంట నీలము ఎండి రేకులు పగడ పొందుతాడు అటువంటి ఒక పాత శిబిరి పాత శాట తమ కాలు పూట చెప్పు అదో గొడ్డు కండలు అదో గొడ్డు తోరణాలు కట్టిండు చేపకడి దర్వాజు సరే బిడ్డ మరి ఆ బిడ్డాములు దేని కట్టిండ్రా దేని కట్టిండే శమ్ముదేవుని తీర్థాలు మాత్రం ఇలా చేసుకొని పోకూడదు 12 ఏళ్ళు పడబడి పోవాలి మరి అంతగాక నేను ఒక ఏది కట్టిన ఒక గంట మోసాల అంతకు శమ్ముదేవుని మీద ఒక చావలు ఉండి ఇల్లమ్మ మీద ఒక కోరిక ఉండి చిన్న కేశుల మీద కోరిక ఉండి అగో చిన్న కేశులు కొలుపులు ఒక జాతరలు పండుగలు చేసుకుంటేందుకు వస్తారు కదా అగో నేను కట్టిన గంట మోసాల కిందికి ఎక్కువ రాజులు వచ్చి మాత్రం ఇలా ఒక శమ్ముదేవుని తీర్థాలు చేసుకునే మాత్రమే ఎక్కువ అని కులము తక్కువ తక్కువ అని కులం ఎక్కువ కావాలని అవో గంట మోసాలు కట్టిండయ్యా గంట మోసాలు కట్టిండయ్యో నేను ఉత్తరా దక్షిణాది పట్టణం నుంచి ఒక తన కొండపురం నుంచి వచ్చిన పనికి వచ్చిన చెమ్మని చావలు ఎల్లమ్మ కలుపులు చిన్నకేశాలు జాతర చేసుకొని పోతానికి వచ్చిన ఈ ఊరుగల్లు పట్టం ఈ నుంచి 12 మంది పోయి మీ రాజు తోటి ఒక అర్ధ గంట ఒక పావు గంట ఆ గంట మోసాల ఇప్పి ఊరకు పెడితే చెమ్మని చావలు చేసుకొని పోతారా మంది జవాళ్ళు చెమ్మని చావలు ఎల్లమ్మ కొలుపులు చెన్నకేసుల జాతర చేసుకొని ఒక ఉత్తాయో చచ్చిన ఆది పట్టం దొరకొండ రాజ్యం వెళ్ళిపోతా రాజుకాడికి వెళ్ళిపోయి అగో ఏనాటికి గంట మోసాల ఒక అర్ధ గంట ఇప్పి ఊరగ పెట్టవను చెమ్మని శావలకు చేసుకొని నేను దక్షిణాది పట్టణం వెళ్ళిపోతాను మీ రాజుతో చెప్పుకోండి ఇనలే మా రాజునే నా మాజిందే నా మాట అసలే ఆడి ఏందంటే లావడి దాంతి వచ్చి మళ్ళీ పందుకుంట గుడాల కాడ వరస ఏమి కాదు బిడ్డ అగో ఏ మరి ఏనాటికైనా దక్షిణాది పట్టణం నుంచి ఒక దావుళ్ళ రాజము అగో ఏనాటికైనా అగో దొనకొండపురం నుంచి ఒక సిమద్రాల కుమారుడు అగో సీతమ్మ కుమారుడు రాజు కరీముల మహారాజు వచ్చిండు అగో గంట మోసాల ఇప్పి ఊరగ పెట్టమన్నాడు అని చెప్పి ఒక తొందరగా రాపు అంతేనా ఇక రాజు తలుచుకుంటే దెబ్బలు కొలువు దేవుడు తలుచుకుంటే అవసరం అగో ఇప్పుడే వెళ్ళిపోతానని అగో పరి పరి శృంగారి అటువంటి ఒక ఏది పుల్లా కూర్చుడు కాదు చెక్కే పాకోళ్ళు చేతులకు వేసుకున్నాడు అగో చెక్కై పాకోలు పాదాలకు వేసుకొని ఏపదిగా మెత్తాము చేత పట్టుకొని అగో కడమంత రుణాలు ఉంచుకొని అగో చేతులు కట్టబట్టి అగో అటువంటి ఒక పూల మాట ఉండిపోయి అగో అటువంటి ఒక హనుమంతుని గుర్తు రాజమండల బీతాలు ఉండే కుశలమానికి అడిగి బయలుదేరిండు రామరా
భూమి కి దండి వాళ్ళ బూర బేతాలా అని పేరు పెడుతున్న పూల తోటలో ఉండేది నాకు నా బూరు నీ ఊరు పేరు నాకు తెలుసు. అరే రే రే నా చిన్న భార్య సిరిగోపి దొరసాని తోట కాడ ఉన్న పన్నెండు మంది కట్టిలు. నా పేరు పుల్లా గుచ్చు. దొరా నిన్ను పుల్లా గుచ్చు దొరా అందరూ నిన్ను తోట ఇచ్చి పెట్టి దేనికి వచ్చిన ఓ కొద్ది ఆగితే చెప్తా నేను కొద్ది ఆగాను ఆగు అయితే అయ్యా వేదాల నువ్వు ఆనకు ఆంత మాత్రం వెళ్ళ మాకు భయం అయిపోతుంది కొద్దిగా. ఎందుకనంటే నీ దగ్గరకు వచ్చిన సంగతి కూడా చెప్తా చెప్పు. అయ్యా మరి పూల తోటలకు అటువంటి ఒక దొనకొండ పట్టణం నుంచి ఒక ఈ సిమాజిరాజు కొడుకట సీతమ్మ అన్న కొడుకట అవు అటువంటి కరివల మహారాజు పూల తోటలోకి వచ్చిండు. పూల తోటలోకి వచ్చి ఆ గంట మూసాల ఒక శాపగండి తర్వాత వచ్చినావు కదా అర్ధ గంట సేపు ఇప్పి పక్కకు పెట్టమను అవు చెమ్ముదేవిని తిరునారు చెన్నకేజుని కొడుకులు ఎల్లమ్మ పట్నాలు ఒక వేసుకొని అవు వెళ్ళిపోయినాక మళ్ళీ గంట మూసాల కట్టుకోమంటాను అయ్యా. అందువరకు ఆ కరివల రాదు నీతోని చెప్పవని నన్ను నీ దగ్గరికి రాఘవాదవరాజు వచ్చి శ్రీమతి రాజు కుమారుడు సీతమ్మ కుమారుడు వచ్చి గంట మోసాలు ఇప్పి ఆ చోట పెట్టమన్నాడు. ఆ మాట చెప్తానికి నీ కాడికి వచ్చినావు అని కట్కీలు ఎప్పుడు చెప్పిరు. యాదవులు వచ్చిరన్న మాట కట్కీలు ఎప్పుడు అన్నారు. చారుగుండె తల్లు అంటాంది కొడుకు వాళ్ళు ఒక్క యాదవలు నేను చేసిన పళ్ళకు వారు వారు వాళ్ళు నేను చేసిన పళ్ళకు వాళ్ళు ఓరవరు. చెమ్మని గుళ్ళు చెడమర్కులు చేసిన ఎల్లమ్మ జాతర బంద్ చేపించిన మరి ఒక ఎల్లమ్మ కొలుపులు బంద్ చేపించిన ఒక ఏడు కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు నాలుగు ఏళ్ళు కాదు మాయక పన్నెండు సంవత్సరాలు అవి బంద్ చేపించిన ఈ సుంటి సంగతి యాదవులు అసలే పడనే పడరు. యాదవులు ఓరవనే ఓరవరు. వాళ్ళ అయ్య వచ్చి మా అయ్యను చంపిండు. వాని రత్తకోకలు ఆ పెట్టెలు ఉన్నాయి ఆ రత్తకోకలు వాని పెట్టెలు ఉన్నాయి కానీ వాడు వచ్చిన నేను భయపడుతున్నా పని అవుతుందా అవి పని కాదని కట్కీలా తోటి ఏమంటాడు ఒక రాజపేతాలుడు అయ్యి అయ్యా కుచ్చిగా అయ్యా దక్షిణాది నుంచి ఎవరు వచ్చారా కరియవల రాజు గొల్ల కరియవల రాజు కరియవల రాజు గొల్ల కరియవల రాజు రాజు అని నా ముంగడంటే చిన్నది కరియవలనాయి వల్లా చిన్నది కరియవల నాగి ఆడిది కాదు మగోడే ఉన్నాయి మంచిగానే. అరే మీకు మగవాడైతే నాకు ఆడశిర్రది కులానికి ఒక్కదాన్ని పెళ్లి చేసుకుంటుంది. నా
నాకెంత మందిరా భార్యలు మీక ఒక్కడి తక్కువ 30 ఒక్కడి తక్కువ 30 మంది ఊర్ల మంది ఒక అంగడి కొడితే మంచి ఉండు యా చేర్చుకున్న వాళ్ళు రామా 9 మంది వాయి చేసుకున్న వాళ్ళు 9 మంది వచ్చి వచ్చిన వాళ్ళు 8 మంది 8 మంది ఏయ్ సరిపోరని బేతాడు 12 మందిని డబ్బు పెట్టి కొనుకుండు ఒక్కడ కొమ్ము 30 మంది భార్య ఆ మంచి పక్కన ఉండినా మంచి దున్న పోతులకు బాల్సే వానికి ఏమున్నా ఆ ఒక్కడ కొమ్ము 30 మంది భార్యలు ఒక బేతాడు 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 ఏమంటాడు రేయ్ కొలానికి ఒక దాని అవో తెలియజేసుకున్నా ఏయ్ గొల్ల చిన్నది కన్యమల నాగి అగో నన్ను కూడా వచ్చింది పెళ్ళి ఆడ వచ్చింది దాని సచ్చిన నేను పోని ఎంద్రా దారి ఓ కి పెళ్లి చేసుకుంటావా వల్ల చిన్నది కరియవల రాజగిరి ఒక జనాడికి కాలు దొక్కి కంకణం కట్టి ఓర్గల్లు కోటల్లా దాని పెళ్లి చేసుకుంది నా పేరు పేతాడు కాదు ఇప్పుడు ఏమన్నా వాడు కట్టిన గంట మోసాల అర్ధ గంట సేపు ఇప్పి పక్కకు ఓరే పెట్టమని చెప్పిండయ్యా రేయ్ కరియమల నాదు వచ్చి గంట మోసాల ఇప్పి ఓరగ పెడితే అగో శావలు ఎల్ల మొక్కలుపులు శనగసల జాతర చేసుకొని ఒక్క పోతున్నాడు ఒక్క మాట ఏం మాట కట్టిన మోసాల ఇప్పేదే లేదు రేయ్ ఇప్పిన మోసాల కట్టేదే లేదు ఏగుంటే నాగి నక్కలక్క నచ్చిపోయి చావలు చేసుకోవాలని ఎప్పుడో నక్కలక్క నచ్చిపోయి చెమ్మని శావలు ఎల్లమ్మ కొరుపులు అవో చేసుకొని పోమను అదే ఆయన మంచోడే ఆయన గురి ఎందుకు పెట్టుకుంటానా నా ఉప్పు తిని నా పప్పు తిని నా జీతం తిని నాతో మాట్లాడతారా చిన్నది కరియమల నాగి నాగిని పెళ్లి చేసుకుంది నా పేరు పేతాడు కదరా ఇప్పుడే పోయి మాత్రం ఎలా కరియమల రావుతో చెప్పాలి అగో చెప్దామని అగో అటువంటి ఒక హనుమంతుని కూర్చు రాజమండలం కుశలమాన ఒక వదిలిపెట్టి అటువంటి ఒక చిరువోకి ఒక చేసిన పూల తోటలకు రావచ్చాను ధనాధన్ ధనాధన్ మాత్రమే ఒక ఏది ఒత్తులు మధులు మాడే రుచాలు మండపములు దాటి ప్రేమతో కట్టిన పెరిక వాడ దాటి చాలు ఓసి కట్టిన చాలా వాడ దాటుకుంటాడు ఉండేది ఒక ఏది ఆ పూల తోటలోకి వచ్చాడు అయ్యా కరివల రాజా వచ్చిరా బిడ్డలో ఓరి కట్టిలు ఏమైంది ఏమన్నాడు గంట మోసాల ఇప్పుతాడా ఇప్పి ఓరకు పెట్టనన్నాడా కరివల మా రాజు సీతమ్మ కన్నకుమారుడు సిమతిరాజు కన్నకుమారుడు ఆ గుర్రం పక్క వంటి ఒక పండుకున్నది అగో పండ మీద మల్లె పూలు పోసుకొని అగో పూల మీద ఒక సగిల ముక్కలు పెట్టుకొని అగో కూర్చున్నాడు కరివల మహారాజు బిడ్డ వేతాడు ఏమన్నాడు గంట మోసాల ఇప్పి ఊరగ పెడతానన్నాడా లేకపోతే పెట్టనన్నాడా మరి మీరు పోయిన పని ఏమైంది బిడ్డ ఈయన మాట ఎంత ముద్దుకున్నదా ఏంది బిడ్డ ఎటు పోతాను ఎట్లా అన్నాడు ఏం కదా బిడ్డ మరి మంచిగా వచ్చినావా మీ బేతాడు మరి ఇప్పి పక్కకు పెట్టామన్నాడా మరి పెట్టనన్నాడా ఎట్లా వచ్చినావు బిడ్డ అని ఈయన మాట ఎట్టున్నది అలా అంత కొడుకు మదం ఎక్కున్నాడు వాని మాట ఎట్టున్నది బలిసిండు వాని లాస్ట్ కు అయితే అయ్యా
ఆడికి వేన కుశలమాన్ కాడి కుశలమాన్ కాడి పోయి అయ్యా అని ఇట్లా దండం పెట్టిన ఒరే అన్నాడు వాళ్ళంజ కొడుకు తల్ల కూడా మా నోరు మూడగొక్కడు ఉన్నది మా నోరు ఈ ఊరుతూ అంటున్నది ఒరే అన్న వరకు అలా అట్టినే పోసుకున్న ఉత్త మరి అన్నాడు పోకపోతే వాళ్ళ దగ్గరికి ఇవాళ వేయవరికల్లా ఆరవరి